Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం డిసెంబర్ 5వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వ్యోమా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఈ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ప్రతిరోజు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు వ్యోమా.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యోమా.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ప్రతిరోజు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మీకు వ్యోమా ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో మీకు 15 చాప్టర్ వైజ్ టెస్ట్లు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ వ్యోమా ఆన్లైన్ ఎగ్జామ్స్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఎవరైతే ఈ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు తప్పకుండా ఈ ఎగ్జామ్స్ వ్యోమా ఆన్లైన్ ఎగ్జామ్స్ కనుక రాసినట్లయితే మీరు మంచి ఫలితాలు సాధించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ వ్యోమా ఆన్లైన్ ఎగ్జామ్స్ గురించి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి మరింత మందికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఎన్ శివరామన్ నియమితులయ్యారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఈ క్రింది వాణిలో ఎవరు నియమితులయ్యారు? ఎన్ శివరామన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది భారతీయ మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ఆర్థిక సంస్థ. దీనిని 1987వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. దీని యొక్క ప్రస్తుత నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వచ్చేసి హేమంత్ భార్గవ. అదేవిధంగా దీని యొక్క ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ హరిశంకరన్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్కి ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వచ్చేసి ఎన్ శివరామన్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ న్యాయ నిర్ణీతల కమిటీకి పవన్ సింగ్ ఎన్నికయ్యారు. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ న్యాయ నిర్ణీతల కమిటీకి ఈ క్రింది వాణిలో ఎవరు భారతదేశం నుంచి ఎన్నికయ్యారు? పవన్ సింగ్. చాలా ఇంపార్టెంట్. ఈ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ అనేది తెలుగులో వచ్చేసి అంతర్జాతీయ షూటింగ్ క్రీడల సమాఖ్య. ఈ అంతర్జాతీయ షూటింగ్ క్రీడల సమాఖ్య న్యాయ నిర్ణీతల కమిటీకి భారత షూటింగ్ బృందం యొక్క మాజీ కోచ్, అదేవిధంగా నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి అయిన పవన్ సింగ్ ఎన్నికవడం జరిగింది. ఇది ఇతని దీనికి సంబంధించిన ఎన్నికలు వచ్చేసి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈ సంవత్సరం వచ్చేసి మొత్తం 22 మంది ఈ పదవికి పోటీ పడడం జరిగింది. దీనికి మన భారత షూటింగ్ బృందం యొక్క మాజీ కోచ్, అదేవిధంగా నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యొక్క సంయుక్త కార్యదర్శి అయిన పవన్ సింగ్ ఎన్నికయ్యారు. ఈ అంతర్జాతీయ షూటింగ్ క్రీడల సమాఖ్య కమిటీలో వచ్చేసి ఒక చైర్మన్, అదేవిధంగా 4 సభ్యులు ఉంటారు. సో అదేవిధంగా మనం లేటెస్ట్గా నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా చెప్పుకున్నాం, ఈ ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడైన రణీందర్ సింగ్ వచ్చేసి ఈ అంతర్జాతీయ షూటింగ్ క్రీడల సమాఖ్య వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించడం జరిగింది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడల సమాఖ్య యొక్క వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు? రణీందర్ సింగ్. చాలా ఇంపార్టెంట్. ఈ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ని 1907వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం జర్మనీలోని మునీచ్లో ఉంది. ఈ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంటు ఆలిగారియో వాజ్పేజ్ రాణా. దీని యొక్క ప్రస్తుత వైస్ ప్రెసిడెంటు రణీందర్ సింగ్. నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం కేంద్ర కారాగారంలో వస్తు విక్రయ కేంద్రం సుధార్ ప్రారంభించారు. విశాఖపట్నం కేంద్ర కారాగారంలో వస్తు విక్రయ కేంద్రం డ్యాష్ని ప్రారంభించారు సుధార్. దీని పేరు చాలా ఇంపార్టెంట్. ఈ సుధార్ కేంద్రంలో వచ్చేసి ఈ జైలు లోపల పరిశ్రమల్లో ఎవరైతే ఖైదీలు ఉంటారో ఆ ఖైదీలు తయారు చేసిన కలర్ డరీస్ కానీ, అదేవిధంగా డోర్ మ్యాట్స్ కానీ, ఆ యోగా మ్యాట్స్ కానీ, అదేవిధంగా బెడ్షీట్లు కానీ, క్లాత్ సంచులు కానీ, ఆ సెంటెడ్ పినాయిల్ కానీ ఇలాంటివన్నిటి కూడా, కూరగాయలు కానీ ఇవన్నీ కూడా ఈ సుధార్ కేంద్రంలో వాళ్ళు విక్రయించడానికి ఈ సుధార్ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.
నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ శాఖకి బెస్ట్ స్టేట్ ఇన్ ప్రమోటింగ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ అవార్డు లభించింది. తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ శాఖకి బెస్ట్ స్టేట్ ఇన్ ప్రమోటింగ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ అవార్డు లభించడం జరిగింది. డిసెంబర్ 3వ తేదీన మనం ప్రతి సంవత్సరం కూడా ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ సంవత్సరం ఈ డిసెంబర్ 3వ తేదీన ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఢిల్లీలోని విజ్ఞాన భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో మన దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ అవార్డుని అందజేయడం జరిగింది. ఈ దివ్యాంగుల సాధికారత అదేవిధంగా పునరావాసం కోసం చేపట్టిన కార్యక్రమాలకి గాను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వ్యక్తిగత విభాగంలో కనుక మనం చూసినట్లయితే ఈ వ్యక్తిగత విభాగంలో దివ్యాంగుల సాధికారతకి విశేష కృషి చేసినందుకు గాను సికింద్రాబాద్కి చెందిన మంజులా కళ్యాణ్కి అవార్డు బహుకరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టీ రేషన్ యాప్కు కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ గవర్నెన్స్ అవార్డు లభించింది. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ గవర్నెన్స్ అవార్డు ఈ క్రింది వారిలో ఏ యాప్కి లభించింది? టీ రేషన్, తెలంగాణ రేషన్. ఈ రేషన్ లావాదేవీలని సామాన్య ప్రజలు తెలుసుకునేందుకోసంగా ఈ తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఈ టీ రేషన్ అనే యాప్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ టీ రేషన్ యాప్కి కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ గవర్నెన్స్ అవార్డు లభించింది. ప్రభుత్వ సేవలు కానీ అదేవిధంగా సరుకుల సరఫరా నుండి ఈ పంపిణీ వరకు అన్ని రకాల వివరాలు అనేవి ఈ టీ రేషన్ యాప్లో వాళ్ళు పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఈ లబ్ధిదారుడికి సమీపంలో ఉన్న రేషన్ షాప్ ఏదైతే ఉందో ఆ రేషన్ షాప్కి లొకేషన్లు కూడా ఇది చూపించడం జరుగుతుంది. వీటితో పాటుగా మొత్తం 13 అప్లికేషన్లతో ఈ టీ రేషన్ యాప్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ టీ రేషన్ యాప్ని ఎవరు రూపొందించారు? తెలంగాణ పౌరశాఖ పౌర సరఫరాల శాఖ. ఈ టీ రేషన్ యాప్కి ఇప్పుడు ప్రస్తుతం కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ గవర్నెన్స్ అవార్డు లభించింది. ఇంటర్నేషనల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఢిల్లీ ఫ్రాంచైజ్ ఢిల్లీ డేర్ డెవిల్స్గా ఉన్న పేరుని ఢిల్లీ క్యాపిటల్స్గా మార్చింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ యొక్క పేరుని ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్గా మార్చడం జరిగింది. ఈ 2018 ఐపీఎల్ దీన్ని 11వ సీజన్ ఐపీఎల్ అని కూడా అంటారు. దీంట్లో చెన్నై సూపర్ కింగ్స్ వచ్చేసి ఛాంపియన్స్గా నిలిచారు. అదేవిధంగా రన్నర్అప్గా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలవడం జరిగింది. భారత క్రికెట్ మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. జీశాట్ 11 ప్రయోగం విజయవంతం. ఇస్రో చేపట్టిన జీశాట్ 11 ప్రయోగము విజయవంతం అవడం జరిగింది. దీన్ని ఈ రోజున డిసెంబర్ 5వ తేదీన దీన్ని ప్రయోగించడం జరిగింది. సో దీని గురించి మనం పూర్తి వివరాలు చూసినట్లయితే దీన్ని జీశాట్ 11 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఉపయోగించిన వాహక నౌక రాకెట్ పేరు వచ్చేసి Arian 5. రాకెట్ పేరు Arian 5. ఈ ఉపగ్రహం పేరు జీశాట్ 11. దీనిని బిగ్ బర్డ్ అని కూడా పిలుస్తారు. ఈ జీశాట్ 11 ఉపగ్రహాన్ని బిగ్ బర్డ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ తయారీకి మొత్తం 600 కోట్ల రూపాయలు ఇస్రో ఖర్చు పెట్టడం జరిగింది. దీన్ని ప్రయోగించింది డిసెంబర్ 5, 2018 సంవత్సరంలో. ఈ జీశాట్ 11 ఉపగ్రహాన్ని మన భారతదేశం యొక్క ఇస్రో ఎందుకు ప్రయోగించింది? దీని యొక్క ఉపయోగం ఏంటంటే మన భారతదేశంలో పెరుగుతున్న ఈ అంతర్జాల వినియోగం, వేగంగా అభివృద్ధి చెందుతున్న సమాచార వ్యవస్థ, ఇలాంటి అవసరాన్ని తీర్చేందుకోసంగా ఈ ఇస్రో వచ్చేసి ఈ జీశాట్ 11 ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. అదేవిధంగా ఈ జీశాట్ 11 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎక్కడి నుంచి కక్షలోకి ప్రవేశపెట్టింది? ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ భారత పరిశోధన అంతరిక్ష సంస్థ దక్షిణ అమెరికాలో ఉన్న ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఈ జీశాట్ 11 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క బరువు వచ్చేసి 5854 కిలోలు. ఈ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పటి వరకు చేపట్టిన ఉపగ్రహాలన్నింటిలో కూడా ఇది అత్యంత బరువైన ఉపగ్రహం. ఇది మొత్తం 15 సంవత్సరాల పాటు మన భారతదేశానికి సేవలు అందిస్తుంది. ఇందులో మల్టీస్పాట్ బీమ్ యాంటెనా కవరేజ్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇందులో ఉన్న ఈ మల్టీస్పాట్ బీమ్ యాంటెనా కవరేజ్ అనేది మన భారతదేశంతో పాటుగా మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న దీవులు ఏవైతే ఉన్నాయో ఆ దీవుల్లో కూడా సేవలు అందించడం జరుగుతుంది, ఈ సమాచారానికి సంబంధించిన సేవలు. అదేవిధంగా ఈ జీశాట్ 11 ఉపగ్రహం అనేది దాని యొక్క టైప్ కూడా మనల్ని ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ జీశాట్ 11 అనేది కమ్యూనికేషన్ శాటిలైట్, సమాచార వ్యవస్థని ప్రొవైడ్ చేయడానికి ఈ జీశాట్ 11 ఉపగ్రహాన్ని ఇస్రో కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది.
అదేవిధంగా దీని యొక్క ముఖ్యమైన ఉపయోగాలు కనుక మనం చూసినట్లయితే మన భారతదేశం మొత్తం కూడా ఇది బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తుంది. అదేవిధంగా గ్రామీణ వనరుల కేంద్రాలకి, వివిధ రకాల డిజిటల్ ప్లాట్ఫామ్లకి, ఈశాట్ టెర్మినల్కి, అదేవిధంగా ఎంటర్ప్రైజ్ నెట్వర్క్లకి, వినియోగదారుల బ్రాడ్బ్యాండ్ అప్లికేషన్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా మనం చూసినట్లయితే ఈ బ్యాండ్ విడ్త్ కనెక్టివిటీని మరింత రెట్టింపు చేసేదానికి ఈ గ్రామీణ ప్రాంతాలకి వేగవంతమైన అంతర్జాల సేవల్ని చేరువ చేయాలని చెప్పేసి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ జీశాట్ 11 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపించడం జరిగింది. సో మనకి చాలా ఇంపార్టెంట్, ఈ జీశాట్ 11 మనం భారతదేశంలోంచి పంపించలేదు కక్షలోకి, దీన్ని ఫ్రెంచ్ గయానాలోంచి ఈ అంతరిక్ష కేంద్రంలోంచి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది కక్షలోకి. కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ. దీనిని 1969 ఆగస్టు 15వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉంది. ఇస్రో యొక్క మొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయి, అతను గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా ఇస్రోకి 9వ చైర్మన్గా బాధ్యతలు వ్యవహరించిన వ్యక్తి వచ్చేసి ఏఎస్ కిరణ్ కుమార్, ఇతను కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇతను 2015వ సంవత్సరం నుంచి 2018వ సంవత్సరం వరకు కూడా ఈ భారత అంతరిక్ష పరిశోధన సంస్థకి చైర్మన్గా పనిచేశారు. అదేవిధంగా ఈ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్, 10వ చైర్మన్ వచ్చేసి కె శివన్, ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సహా 5 రాష్ట్రాలకి సుప్రీంకోర్టు జరిమానా విధించడం జరిగింది. ఇది ఎందుకంటే ఈ జరిమానా విధించింది, ఈ మధ్యాహ్న భోజన పథకం, మిడ్ డే మీల్ స్కీమ్ ఏదైతే ఉందో, ఈ స్కీమ్ని సరిగ్గా అమలు చేయలేదని చెప్పేసి అందువలన ఈ సుప్రీంకోర్టు ఈ 5 రాష్ట్రాల మీద ఒక్కొక్క రాష్ట్రానికి 1,00,000 రూపాయల చొప్పున జరిమానా విధించడం జరిగింది. ఈ రాష్ట్రాలు వచ్చేసి ఢిల్లీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్. ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, పేదవారికి, వెనుకబడిన వర్గాల వారికి ఈ పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో 1995 ఆగస్టు 15వ తేదీన ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ సుప్రీంకోర్టు గురించి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ సుప్రీంకోర్టు గురించి మన భారత రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 124 నుంచి 147 వరకు పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యని ఎవరు నిర్ణయిస్తారు, ఎంతమంది సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ఉండాలి అనే విషయాన్ని ఎవరు నిర్ణయిస్తారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యని నిర్ణయించేది పార్లమెంట్. అదేవిధంగా ఈ ప్రారంభంలో వచ్చేసి ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 7+1గా ఉండేది, అంటే 7 న్యాయమూర్తులు, 1 ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు. ఇప్పుడు వచ్చేసి ఈ ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల సంఖ్య 30+1గా ఉంది, అంటే 30 మంది న్యాయమూర్తులు, అదేవిధంగా 1 ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టులో ఈ విధంగా ఈ న్యాయమూర్తుల సంఖ్య అనేది ఉంది. అదేవిధంగా ఈ న్యాయమూర్తులకి, అదేవిధంగా ప్రధాన న్యాయమూర్తి వీళ్ళ యొక్క వేతనాల గురించి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 125లో పొందుపరచడం జరిగింది. దీని ప్రకారంగా ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నెలకు 1,00,000 రూపాయలు వేతనం, అదేవిధంగా ఇతర న్యాయమూర్తులకు వచ్చేసి 90,000 రూపాయల చొప్పున ఈ వేతనం అనేది చెల్లించడం జరుగుతుంది. ఈ వేతనం మొత్తం కూడా కేంద్ర సంఘటిత నిధి నుంచి వీరికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రధాన న్యాయమూర్తి కానీ న్యాయమూర్తులు కానీ ఒకవేళ వాళ్ళ పదవికి రాజీనామా చేయాలంటే ఆ రాజీనామాని రాష్ట్రపతికి ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి హెచ్జే కనియా, అదేవిధంగా 45వ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి 46వ ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి రంజన్ గగోయ్. ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం వచ్చేసి వాళ్ళు 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు వాళ్ళు ఈ పదవిలో కొనసాగడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124(4)లో తెలపడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సైనిక సామర్థ్యంలో గ్లోబల్ పవర్ జాబితా 2018లో భారత్ 4వ స్థానం సాధించింది. ఈ జాబితా పేరు సైనిక సామర్థ్యంలో గ్లోబల్ పవర్ జాబితా. జాబితా పేరు వచ్చేసి గ్లోబల్ హై పవర్ జాబితా 2018. ఈ గ్లోబల్ హై పవర్ జాబితా 2018లో మొత్తం 136 దేశాల సైనిక సామర్థ్యాన్ని విశ్లేషించి వాళ్ళు ర్యాంకులు కేటాయించడం జరిగింది. వీటిల్లో మొత్తం వాళ్ళు 55 అంశాల్లో
ఆ దేశం యొక్క సైనికుల పనితీరుని ఆ స్థితిగతుల్ని విశ్లేషించి ఈ ర్యాంకులు అనేవి కేటాయించారు. ఈ సంవత్సరం ఈ గ్లోబల్ హై పవర్ జాబితా 2018లో మొట్టమొదటిసారిగా ఐర్లాండు, మాంటెనిగ్రో, అదేవిధంగా లైబెరియా దేశాలు కూడా చోటు దక్కించుకోవడం జరిగింది. దీంట్లో మన భారతదేశం యొక్క స్థానం 4వ స్థానం, అదేవిధంగా పాకిస్తాన్ యొక్క స్థానం వచ్చేసి 17వ స్థానం. దీంట్లో మొదటి తొలి 10 స్థానాలు కనుక మనం చూసినట్లయితే మన ప్రపంచంలో అత్యధిక సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న దేశం వచ్చేసి అమెరికా, ఇది మొదటి స్థానంలో నిలవడం జరిగింది. 2వ స్థానం వచ్చేసి చైనా, 3వ స్థానం రష్యా, 4 వచ్చేసి ఇండియా, అదేవిధంగా మన ఇండియా తర్వాత 5వ స్థానంలో ఫ్రాన్స్ దేశం నిలిచాయి. అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్కి వచ్చేసి 6వ స్థానము, దక్షిణ కొరియా 7వ స్థానంలో, జపాన్ 8వ స్థానంలో, టర్కీ వచ్చేసి 9వ స్థానంలో, జర్మనీ దేశం 10వ స్థానంలో నిలవడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొదటి స్థానంలో ఏ దేశం ఉంది, అదేవిధంగా ఈ చైనా, రష్యా కూడా మనకి ఇంపార్టెంట్, సరే అదేవిధంగా వాటి యొక్క స్థానాలు కూడా ఇంపార్టెంట్, అదేవిధంగా ఆ తర్వాత మన ఇండియా యొక్క స్థానం, అదేవిధంగా పాకిస్తాన్ యొక్క స్థానం వచ్చేసి 17వ స్థానం, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ జాబితా పేరు గ్లోబల్ హై పవర్ జాబితా 2018. ఈ గ్లోబల్ హై పవర్ జాబితా ఈ అన్ని దేశాల సైనిక సామర్థ్యాన్ని విశ్లేషించి ఎన్ని దేశాలకి వీళ్ళు ఈ సైనిక సామర్థ్యాన్ని విశ్లేషించి ర్యాంకులు ఇవ్వడం జరిగింది. మొత్తం 136 దేశాలు. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఏఎస్పి సిన్హా కన్నుమూశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఏఎస్పి సిన్హా మరణించడం జరిగింది. గన్నవరం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీస్. ఈ గన్నవరం ఎయిర్పోర్టు నుంచి మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ విమాన సర్వీస్ని ప్రారంభించడం జరిగింది. ఈ గన్నవరం విమానాశ్రయం ఏకీకృత అంతర్జాతీయ టెర్మినల్ భవనానికి భూమి పూజ కూడా చేశారు. అదేవిధంగా ఈ భూమి పూజతో పాటుగా సింగపూర్కి మొట్టమొదటిసారిగా ఈ గన్నవరం విమానాశ్రయం నుంచి విమాన సర్వీస్ని మన దేశం యొక్క ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు, అదేవిధంగా పౌర విమానయాన శాఖ మంత్రి అయిన సురేష్ ప్రభు ప్రారంభించడం జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కరెన్సీ మార్పిడి ఒప్పందం చేసుకున్న భారత్. ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కరెన్సీ మార్పిడి ఒప్పందాన్ని భారతదేశం కుదుర్చుకోవడం జరిగింది. సో దీంట్లో ఈ కరెన్సీ మార్పిడి ఒప్పందం అంటే ఏంటంటే, ఈ మనం ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఈ క్రూడ్ ఆయిల్ ఇలాంటివి కొన్నప్పుడు మనం మన కరెన్సీని డాలర్స్లోకి మార్చి వాళ్ళకి కట్టవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ కరెన్సీ మార్పిడి ఒప్పందం కారణంగా మనం డైరెక్ట్గా డాలర్స్లోకి కన్వర్ట్ చేయకుండానే వాళ్ళకి మనీ అనేది ఇవ్వచ్చు. సో ఈ విధంగా ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ఈ కరెన్సీ మార్పిడి ఒప్పందం భారతదేశం కుదుర్చుకోవడం జరిగింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయిద్ అల్ నహ్యాన్. నెక్స్ట్ వచ్చేసి అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సదస్సు. ఇది డిసెంబర్ 19, డిసెంబర్ 21వ తేదీల్లో జరుగుతుంది. ఈ ఆదర్శ నగరాల కోసం పర్యావరణ హితశక్తి సాంకేతికత అనే అంశం మీద ఈ అంతర్జాతీయ సదస్సుని నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సు నిర్వహిస్తుంది వచ్చేసి అమర్రాజు బ్యాటరీసు, అదేవిధంగా ఎస్ఆర్ఎం ఏపీ, ఈ రెండు కూడా సంయుక్తంగా ఈ సదస్సుని నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా ఈ ఆదర్శ నగరాల కోసం పర్యావరణ హితశక్తి సాంకేతికత అనే అంశం మీద ప్రారంభమవుతున్న ఈ అంతర్జాతీయ సదస్సును వచ్చేసి నీతి ఆయోగ్ సభ్యుడైన డాక్టర్ వికే సరస్వత్ ప్రారంభించడం జరుగుతుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వం ఒడిశా నైపుణ్య అభివృద్ధి ప్రాజెక్టు కోసం $85 మిలియన్ ఒప్పందం మీద సంతకాలు చేయడం జరిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వం ఒడిశా నైపుణ్య అభివృద్ధి ప్రాజెక్టు కోసం $1 మిలియన్ ఒప్పందం మీద సంతకాలు చేశాయి. $85 మిలియన్ ఒప్పందం మీద. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని 1966 డిసెంబర్ 19వ తేదీన దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఉంది. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క మొదటి ప్రెసిడెంట్ వచ్చేసి తకేషి వటానాబే. అదేవిధంగా దీని యొక్క ప్రస్తుత ప్రెసిడెంటు, దీని యొక్క 9వ ప్రెసిడెంట్ వచ్చేసి తాకహికో నకావో. ఇతను జపాన్ దేశానికి చెందిన వ్యక్తి. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 67. ఒడిశా యొక్క రాజధాని భువనేశ్వర్. అదేవిధంగా ఒడిశా యొక్క ప్రస్తుత గవర్నర్ వచ్చేసి గణేషి లాల్. ఒడిశా యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. అదేవిధంగా ఈ ఒడిశా రాష్ట్రం యొక్క శాసనసభలో 147 సీట్లు ఉంటాయి. ఇది యూనికామరల్ శాసనసభ. అదేవిధంగా ఈ ఒడిశా రాష్ట్రం నుంచి లోక్సభకి 21 సీట్లు, అదేవిధంగా రాజ్యసభలో 10 సీట్లు ఉంటాయి.
ఈ ఒడిశా హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి శ్రీ జస్టిస్ కల్పేష్ సత్యేంద్ర జవేరి. అదేవిధంగా ఈ ఒడిశా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి సిమ్లిపాల్ నేషనల్ పార్కు, అదేవిధంగా భీతర్కర్ణిక నేషనల్ పార్క్. వన్యప్రాణుల అభయారణ్యాలు వచ్చేసి దేబ్రిగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం, సునబేడ వన్యప్రాణుల అభయారణ్యం, చెల్కా వన్యప్రాణుల అభయారణ్యం, కొత్తగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం, అదేవిధంగా గహీర్మాత సముద్ర అభయారణ్యం. సిమ్లిపాల్ నేషనల్ పార్కు, భీతర్కర్ణిక నేషనల్ పార్కు, దేబ్రిగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం, సునబేడ వన్యప్రాణుల అభయారణ్యం, చెల్కా వన్యప్రాణుల అభయారణ్యం, కొత్తగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం, గహీర్మాత సముద్ర అభయారణ్యం. నెక్స్ట్ వచ్చేసి DAYNULM కింద పైసా ప్రారంభించబడింది. ఈ DAYNULM అంటే ఏంటంటే దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్. దీని కింద ఇప్పుడు పైసా అనే ఒక పోర్టల్ని ప్రారంభించారు. ఈ పైసా యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి పోర్టల్ ఫర్ అఫోర్డబుల్ క్రెడిట్ అండ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ యాక్సెస్. ఈ పైసాని ఈ దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ కింద ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులకి ఈ బ్యాంక్ రుణాల మీద వడ్డీ రాయితీని ప్రాసెస్ చేయడం కోసంగా ఈ కేంద్రీకృత ఎలక్ట్రానిక్ వేదికని ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రారంభించింది వచ్చేసి హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అయిన SH దుర్గాశంకర్ మిశ్రా దీన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఈ పైసా పోర్టల్ ఏదైతే ఉందో ఈ వెబ్ పోర్టల్ని రూపొందించింది, అదేవిధంగా దీన్ని అభివృద్ధి చేసింది వచ్చేసి అలహాబాద్ బ్యాంక్. పోర్టల్ ఫర్ అఫోర్డబుల్ క్రెడిట్ అండ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ యాక్సెస్ ప్లాట్ఫామ్ని రూపొందించింది మరియు అభివృద్ధి చేసింది ఈ క్రింది వాణిలో ఏ బ్యాంక్? అలహాబాద్ బ్యాంక్. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ ఈ పథకం గురించి కూడా మనం తెలుసుకుందాం. దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్, దీన్ని 2013 సెప్టెంబర్ 23వ తేదీన అప్పటి వరకు ఉన్న ఈ స్వర్ణ జయంతి షహారీ రోజ్గార్ యోజన పథకం స్థానంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పట్టణ ప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇల్లు ప్రొవైడ్ చేయడం కానీ, అదేవిధంగా వాళ్ళకి చిన్న చిన్న బిజినెసెస్ కోసంగా వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ ఇలాంటివి ఈ దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్లో ఉద్దేశంగా వాళ్ళు పెట్టుకొని దీన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ దీనికి ఖర్చు అయ్యే నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు వచ్చేసి కేంద్రము రాష్ట్రము 75:25 నిష్పత్తిలో భరించడం జరిగింది. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలు, ఈ స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈశాన్య రాష్ట్రాలు వచ్చేసి ఇక్కడ కేంద్రం రాష్ట్రం 90:10 ఈ నిధులు అనేవి భరించడం జరుగుతుంది. కేంద్రం 90% నిధులు ఇస్తుంది ఈ పథకానికి ఈశాన్య రాష్ట్రాల్లో, అదేవిధంగా 10% నిధులు ఆ రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. అదేవిధంగా మన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఇలాంటి రాష్ట్రాలు వచ్చేసి 75:25 వచ్చేసి ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అదేవిధంగా 25% మన రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ABPMJAY పథకాన్ని ప్రారంభించింది. సో ఈ ABPMJAY పథకం అనేది ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకంగా మనం పేర్కొనవచ్చు. దీంట్లో ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒక కుటుంబానికి 5 లక్షల పోర్టబుల్ కవరేజ్ని అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అందించాలని లక్ష్యంగా పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. సో దీన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారు, ఈ పథకాన్ని పక్కన పెట్టి. సో ఇప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్లో వచ్చేసి ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య పథకాన్ని వాళ్ళు అమలు చేయడానికి ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ బ్యాంక్ అదనపు డైరెక్టర్గా ఎక్స్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చీఫ్ విజయన్ని నియమించింది. ఎస్ బ్యాంక్ అదనపు డైరెక్టర్గా ఈ క్రింది వాణిలో ఎవరిని నియమించింది? విజయన్ని నియమించింది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్ యొక్క CEOగా జాన్ రిడ్జన్ నియమించబడ్డాడు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్ యొక్క CEOగా ఈ క్రింది వాణిలో ఎవరు నియమించబడ్డారు? జాన్ రిడ్జన్. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మొనాకోలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి న్యూఢిల్లీలో యూరోపియన్ యూనియన్ మరియు భారతదేశం మధ్య భాగస్వామ్యం పైన 2 రోజుల
కాన్ఫరెన్స్ జరిగింది. ఇది డిసెంబర్ 4, అదేవిధంగా ఈ రోజున డిసెంబర్ 5, రెండు రోజుల్లో జరిగింది. యూరోపియన్ యూనియన్ మరియు సాంస్కృతిక హెరిటేజ్ కన్వర్సేషన్ కోసంగా ఈ భారతదేశం మధ్య భాగస్వామ్యం పైన ఈ రెండు రోజుల సమావేశం అనేది న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అడ్మిరల్ సునీల్ లంబా బ్లూ వాటర్స్ అహోయ్ పుస్తకాన్ని విడుదల చేశాడు. ఈ పుస్తకం పేరు మనకి చాలా ఇంపార్టెంట్, బ్లూ వాటర్స్ అహోయ్. ఈ పుస్తకంలో 2001 నుంచి 2010 వరకు ఈ భారత నావికాదళ చరిత్ర మొత్తాన్ని కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఈ బ్లూ వాటర్స్ అహోయ్ అనే పుస్తకం యొక్క రచయిత వచ్చేసి వైస్ అడ్మిరల్ అనూప్ సింగ్. బ్లూ వాటర్స్ అహోయ్ పుస్తక రచయిత ఈ క్రింది వాణిలో ఎవరు? వైస్ అడ్మిరల్ అనూప్ సింగ్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు లైక్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ సోషల్ మీడియా సైట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.